అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దాక్షిణ్య ల్యాగ్. ఈ ల్యాగ్లో నేను వచ్చేసి కొత్తపేటలో ఉన్నటువంటి పివీట్ మార్కెట్లో ఉన్నటువంటి రూప్ లక్ష్మి అనే షాప్కి తీసుకెళ్తున్నానండి మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రెసెంట్ కిడ్స్ లాంగ్ ఫ్రాక్స్లలో ఆఫర్స్ అనేది రన్ అవుతుందండి. ఇక్కడ నాట్ ఓన్లీ కిడ్స్ అలాగే పెద్దవాళ్ళకి కూడా అన్ని రకాలైనటువంటి రెడీమేడ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్లో ఉన్నట్టు, అన్స్టిచ్డ్ హాఫ్ శారీస్ అవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల నాకు ఎవరు వీడియోస్ ఇవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ఇంకా తీసుకొని రాగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆఫర్లో ఏమేమి ఉన్నాయో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వచ్చేసి మీకు టీషర్ట్ మోడల్, టీషర్ట్ 3/4 ప్యాంట్ కాటన్, మీకు 3/4 ప్యాంట్ వస్తుంది. టీషర్ట్ వచ్చేసి మీకు ఔజరీ ఫ్యాబ్రిక్ వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మీకు 20 సైజ్, అంటే 20 సైజ్ అంటే 1 ఇయర్ నుంచి మీకు మా దగ్గర వచ్చేసి 10 ఇయర్స్ వరకు ఉంది సైజు, 32 సైజ్ వరకు ఉంది. ఇది వచ్చేసి మీకు బెస్ట్ ఆఫర్ అన్నమాట. 349ది 249కి వస్తుంది, చాలా బెస్ట్ ఆఫర్. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది, చూడండి ఎంత బాగుందో. ఇది మీకు జీన్స్ పైకి కూడా వేసుకోవచ్చు, టాప్ చాలా బాగుంటుంది. అదేవిధంగా చూడండి చక్కగా ఉంటుంది క్వాలిటీ కూడా. మీకు ఎలాస్టిక్ మోడల్ వచ్చింది చూడండి, చాలా బాగుంటుంది. 3/4 లాగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ మిషన్ వాష్ చాలా బాగుంటుంది. నెక్ కూడా రౌండ్ నెక్ వచ్చింది చూడండి. ఆఫర్ 5 కాంబినేషన్లో వస్తాయి మీకు కలర్స్ వచ్చేసి చూడండి. మీకు 32 సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవి సైజెస్ వచ్చేసి జస్ట్ 249ఏ బెస్ట్ ఆఫర్ మేడం చూడండి. 32 సైజ్ కూడా మీకు 249కే వస్తుంది చూడండి, చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. మీకు 20 సైజ్ నుంచి 249ఏ వస్తుంది, ఒకటే కాస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ లో ఉంటుందండి, గ్రీన్ పిస్తా షేడ్ లో ఉంటుంది. వీడియోలో కన్నా అక్కడ షాప్ లో చూస్తేనే లుక్ బాగుంటుంది, వీడియోలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనకు ముందర వచ్చేసి ఇట్లా మగ్గం వర్క్ చేసినట్టు ఉంటుంది, ఒక బ్రోచ్ కూడా ఇస్తారు. ఇవి టెసల్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి, మనకు ఫ్రంట్ సైడ్ ఈ విధంగా టెసల్స్ కూడా ఇచ్చారు. ఈ విధంగా గేరా కూడా ఉంటుంది, దీని లోపల లైనింగ్ తర్వాత దీని లోపల మనకి కాటన్ లైనింగ్ కూడా ఇట్లా ఉంటుందండి. ఎదుగుండి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం ఈ విధంగా ప్లెయిన్గా ఉంటుందండి, ఫ్రంట్లో మాత్రమే వర్క్ వచ్చింది, బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ మనకు ముడేసుకోవడానికి ఇవి నాట్స్ అనేవి ఇచ్చారు. కాస్ట్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేసినట్టు. వీటికి దుప్పట్టా కూడా ఇచ్చారండి, హ్యాండ్స్ అనేది లోపల ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి, లాంగ్ ఫ్రాక్లు ఉన్నాయి. ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఉంటుందండి, ఇది కోల్డ్ స్లీవ్స్ మోడల్లో ఉందండి. కోల్డ్ స్లీవ్స్లో పైన ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ కింద చూస్తే మనకు ఫుల్ ఫ్లేర్లో ఉంటుందండి, చూడటానికి కూడా చాలా పెద్ద ఫ్లేర్లో ఉంది. దీని లోపల లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చేసారండి, లైనింగ్ లోపల జస్ట్ కొంచెం క్యాన్ అనేది అటాచ్ చేశారు. ఈ విధంగా ఉంటుంది చూడండి. కాస్ట్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది చూడండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం సేమ్ ప్లెయిన్లను ఇచ్చారు, సేమ్ కింద ఏ విధంగా ఫ్లేర్ ఇచ్చారో అదే క్లాత్తో మనం బ్యాక్ సైడ్ ఇచ్చారండి. మనకు టై వేసుకోవడానికి నాట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ మోడల్లో పైన బ్రోచ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. నెక్స్ట్ కింద వచ్చేసి నడుంకి ఈ విధంగా బెల్ట్ లాగా ఉంటుందండి వర్క్లో. నెక్స్ట్ ఓవరాల్గా ఫ్రాక్ మొత్తం ఈ విధంగా బూటీస్ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, లోపల గేరాస్ మాత్రం ఈ విధంగా ఉంటాయి చూడండి. ఈ విధంగా గేరాస్ ఉంటాయి, ఫుల్ కొంచెం ఫ్లేర్ బాగానే ఉంది చూడడానికి. బ్యాక్ సైడ్ మాత్రం ఈ విధంగా ప్లెయిన్గా ఉంటుందండి. ముడేసుకోవడానికి 2 నాట్స్ అనేది ఇచ్చాను, థ్రెడ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయండి, హ్యాండ్స్ ప్లెయిన్లోనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే దీని ఫ్రంట్ టు బ్యాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మోడల్ చూద్దామండి, నెక్స్ట్ మోడల్ ఈ విధంగా ఉంటుంది చూడండి. బ్లూ కలర్ ఉంది, పైన మనకి నెక్ మాత్రం ఈ విధంగా మగ్గం వర్క్ లాగా వర్క్ ఇస్తారండి. ఈ కుర్తి పైన మొత్తం అక్కడక్కడ బూటీస్ ఉంటాయండి, థ్రెడ్ వర్క్తో చేసినాయి. ఈ విధంగా చిన్న చిన్నగా బూటీస్ అనేది ఫ్రంట్ సైడ్ మొత్తం ఈ విధంగా ఇచ్చేసారు. హ్యాండ్స్ మాత్రం మనకి ఈ విధంగా ప్లెయిన్లో 3/4 స్లీవ్స్ వచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్గా ఉంటుందండి, ఇక్కడ జిబ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కింద 2 థ్రెడ్స్ అనేది ఇచ్చారు, ఓవరాల్గా మొత్తం ప్లెయిన్గా ఉంటుందండి. కింద స్కర్ట్ చూస్తే పైన ఈ విధంగా ఉంటుందండి, బ్యాక్ సైడ్ ఏమో
ఎలాస్టిక్ ఉందండి, ఫ్రంట్ సైడ్ ఏమో పట్టిలాగా ఉంటుంది. గేర మొత్తం ఈ విధంగా ఉంటుందండి, 3 లేయర్స్లో ఉంటుంది. దీని లోపల లైనింగ్ చూస్తే క్రేప్ లైనింగ్ ఇచ్చారు, తర్వాత కాటన్ లైనింగ్ కూడా ఇచ్చి దానిపైన క్యాన్ క్యాన్ అనేది ఈ విధంగా చేస్తారండి. బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ చూస్తే ఫ్రంట్ సైడ్ ఏ విధంగా వర్క్ ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా మొత్తం అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది వైట్ కలర్ ఫ్రాక్ అండి, ఈ విధంగా ఉంటుంది. దీనికి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా శాటిన్ రుబ్బెంతో బ్రోస్ లాగా ఉంటుంది. తర్వాత ఇవి మొత్తం ఫ్రిల్స్ అండి, మంచి ఇట్లా ఫ్రిల్స్ కుచ్చుకుచ్చులాగా పెట్టారు. దీని లోపల లైనింగ్ మాత్రం ఈ విధంగా ఉంటుంది. తర్వాత చిన్న కాటన్ లైనింగ్, హ్యాండ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి, వైట్ కలర్లో ప్లెయిన్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూద్దామండి. బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా నాట్స్ వేసుకోవడానికి శాటిన్తోనే మనకి 2 థ్రెడ్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మొత్తం కుచ్చులు ఈ విధంగా ఉంటాయండి, చూడటానికి ఈ విధంగా ఉంటాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లాంగ్ ఫ్రాక్ చూసేద్దాం, చూడండి. ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. ఈ విధంగా మనకు 5 సైడ్ బ్రోచ్ లాక్ ఇస్తారు, తర్వాత నడుముకి మనకి ఇట్లా వర్క్లో వస్తుందండి. ఇది వెల్వెట్ క్లాత్ టైప్లో ఉంటుంది. లోపల గేరే మాత్రం చాలా ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి ఒకటి ఇట్లా గేరే ఇచ్చారు, దాని తర్వాత లైనింగ్, మళ్ళీ దాని లోపల కాటన్ లైనింగ్ ఇచ్చారు. ఈ విధంగా 3-4 లేయర్స్లో మనకి లోపల లైనింగ్ అనేది ఉంటుందండి, కాబట్టి గుబురుగా కనిపిస్తుంది చూడటానికి. బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ ఏ విధంగా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం వేసుకోవడానికి జిబ్ అనేది ఇచ్చారు, మనం టై చేసుకోవడానికి 2 శాటిన్ రిబ్బన్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక మోడల్ చూసేద్దామండి. ఇది వచ్చేసి చిన్నపిల్లలకి, 1 ఇయర్ బేబీస్కి అండి. స్కర్ట్ చూడటానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అనేది మంచి వర్క్ ఇచ్చారు, కలర్ కూడా చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది, నాట్స్ ఉంటాయి ఇట్లా మనకి ఇష్టం వచ్చినట్టు సైజెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి. హ్యాండ్స్ అనేది లోపల ఈ విధంగా ఉంటాయండి. మన కింద స్కర్ట్ వచ్చేసి ఈ విధంగా అంబ్రెలా స్కర్ట్ వస్తుందండి, గేర చాలా ఉంటుంది. పైన బ్రోచ్ ఇచ్చేసి దాని కింద హ్యాంగింగ్స్ అనేది ఈ విధంగా ఇచ్చారు. చూడటానికి ఎంత బాగుంది చూడండి, చిన్నగా ఇవి వేసుకొని నడుస్తుంటే పిల్లలు క్యూట్గా అనిపిస్తారు. ఇంట్లో బ్యాక్ సైడ్ అనేది ఎలాస్టిక్ ఉంటుంది, లోపల లైనింగ్ మాత్రం సింగిల్ లైన్లో ఇచ్చారు, అట్లా కుచ్చుకోవడం అట్లాంటివి ఏమి ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైనర్ ఫ్రాక్ చూద్దామండి. ఇది చూడండి ఇంకొక డిజైనర్ ఫ్రాకు, మనకి ఈ విధంగా పైన బ్రోచ్ లాగా వర్క్లో వస్తుందండి, మగ్గం వర్క్లో. దీనికి సైడ్కి కట్టుకోవడానికి ఈ విధంగా స్టైలిష్గా ఉంటుంది, దానిపైన కూడా మనకు మగ్గం వర్క్లో డిజైన్ అనేది వస్తుంది. దీన్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చండి. ఇట్లా కట్టుకోవడానికి 2 సైడ్స్ నాట్స్ అనేది ఇచ్చారు, అది సైడ్కి కట్టుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, దాన్ని దీన్ని జాయిన్ చేసి కట్టుకోవాలి. దీని సైడ్లో మనకి ఇట్లా టెసెల్స్ కూడా, హ్యాంగింగ్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఉంటాయి హ్యాంగింగ్స్ చూడండి. నెక్స్ట్ ఫ్రాక్ మొత్తం ఇట్లాగ వర్క్లో వస్తుంది, లోపల లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. 3 లేయర్స్లో మనకి లైనింగ్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ప్లెయిన్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఏ విధంగా మనకు కట్టుకోవడానికి ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కట్టుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ నాట్స్ 2 కలిపి దీన్ని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నాట్స్ వేసుకోవడానికి 2 థ్రెడ్స్ అనేది ఇచ్చారు. వెనకాల మనకి జిబ్ ఉంటుంది వేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ కలర్ ఫ్రాక్ అండి. దీనికి మనకి హాఫ్ దీంత నెక్ వరకు కొంచెం నెట్టెడ్లో వస్తుంది, అక్కడ పైన బ్రోచ్ ఇచ్చారు, తర్వాత కింద నెట్టెడ్ డిజైనర్ నెట్టెడ్ ఫ్రాక్ ఇచ్చారు మనకు పైన బాడీ పార్ట్కి. కింద వచ్చేసి 2 సైడ్స్కి 2 బ్రోచెస్ ఇట్లాగా నెట్టెడ్ లేస్తో ఇచ్చారు. మొత్తం ఓవరాల్గా ప్లెయిన్ నెట్ ఉంటుందండి, లేస్ లేస్గా ఉంటుంది. దీని లోపల లైనింగ్ అనేది ఈ విధంగా 3 లేయర్స్లలో ఉంటుంది. 3 లేయర్స్లో లైనింగ్ కూడా అవైలబుల్ ఉందండి, మనకు చూడటానికి గుబురుగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అనేది ప్లెయిన్గా ఉంటుంది. మనకి శాటిన్ క్లాత్తోనే నాట్ వేసుకోవడానికి 2 రిబ్బన్స్ అనేది ఇచ్చారు ఈ విధంగా. తర్వాత కింద మొత్తం ఈ విధంగా లేయర్గా ఫ్లేయర్గా మనకి వైట్ కలర్ నెట్ ఇచ్చారు. దాని లోపల లైనింగ్ యాజ్ యూజువల్. ఈ డిజైనర్ ఫ్రాక్ మనకి యోక్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మొత్తం మగ్గం వర్క్ లాగా ఈ విధంగా ఉంటుంది. ఈ యోక్ పార్ట్ అనేది ఓపెన్ కూడా చేసుకోవచ్చు. కిందికి వస్తే మనకి
కిందికి వస్తే మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. డౌన్ పార్ట్ మొత్తం దానిపైన మల్టీ కలర్ లో థ్రెడ్ వర్క్ వచ్చి లోపల లైనింగ్ మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దామండి. బ్యాక్ సైడ్ మాత్రం పైన మనకి ప్లెయిన్ గా ఉంటుంది, యోక్ పార్ట్ ప్లెయిన్ గా ఉంటుంది. మనం టై చేసుకోవడానికి 2 threads అనేది ఇచ్చారు. కింది సైడ్ కూడా మొత్తం ప్లెయిన్ పార్ట్ ఉంటుందండి. ఓవరాల్ గా ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక డిజైనర్ ఫ్రాక్ అనుకోవచ్చండి. లోపల క్లాత్ అనేది ఈ విధంగా ఇచ్చారు హ్యాండ్స్ కోసము. ఇది వచ్చేసి క్రిస్టియన్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇట్లాంటి ఫ్రాక్స్. దీనికి ఆల్టర్నేట్ అంటారు. ఈ విధంగా 2 threads వస్తాయి. బ్యాక్ సైడ్ ఈ విధంగా టై చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది డిజైనర్ లోపల ఈ విధంగా లైనింగ్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం ఈ విధంగా ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ అట్లా మనకి ఇది వీపుకి సైడ్ వరకు వస్తుంది, మొత్తం వరకు రాదు బ్యాక్ సైడ్ ఫ్రాక్. ఇవి మనం ముడి వేసుకోవడానికి 2 satin ribbons అనేది ఇచ్చారు ఈ విధంగా. ఇది నెక్ బ్యాక్ సైడ్ ఈ విధంగా మనం ముడి వేసుకోవడానికి ఇస్తారండి. ఇది మనకి హెడ్ కు పెట్టుకోవడానికి హెడ్ బ్యాండ్ అండి. హెడ్ బ్యాండ్ కూడా ఇచ్చాడు ఈ ఫ్రాక్ తో పాటు. ఇంకో వైట్ కలర్ ఫ్రాక్ చూద్దామండి. ఇవి ఒక పార్ట్ అనేది ఈ విధంగా ఫ్లవర్స్ తో ఉంటుంది. కింద మనకి నడుము దగ్గర ఈ విధంగా కట్స్ మోడల్ వస్తుంది. మొత్తం ప్లెయిన్ లైనింగ్ ఉంటుంది, లోపల కాటన్ లైనింగ్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే విధంగా ప్లెయిన్ గా ఉంటుంది. 2 satin ribbons అనేది ఇచ్చారండి మనం ముడి వేసుకోవడానికి. ఫ్రాక్ మొత్తం ప్లెయిన్ నెట్ అనేది ఉంటుంది, గుబురుగా ఉంటుంది. మనకు లోపలికి టీ షర్ట్ అనేది ఈ విధంగా వస్తుంది, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నెక్స్ట్ ఇది ఒకటి డిజైనర్ ఫ్రాక్ అండి. ఈ విధంగా సైడ్ కి కట్టుకునే విధంగా ఉంటుంది కదా, మనకు వర్క్ అనేది ఇస్తుంది. ఇది ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇది సైడ్ కి ముడి వేసుకోవడానికి థ్రెడ్స్ ఈ విధంగా. ఫ్రాక్ మొత్తం కింద ఈ విధంగా డిజైనర్ వేలో, లోపల లైనింగ్ మాత్రం ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం ప్లెయిన్ గా ఉంటుందండి. అది మనం ముందర ఏ విధంగా ఇచ్చారో సైడ్ కు కట్టింగ్ అనేది బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. దాన్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఆ రెండింటిని కలిపి అన్నాను. ఇవి అనేది 2 threads ఇచ్చారు వెనకాల ముడి వేసుకోవడానికి. ఇది ఒకటి. ఇంకొక డిజైన్ కోల్డ్ స్లీవ్స్ లో ఉంటుందండి ఫ్రాక్. ఇవి మనకి కోల్డ్ స్లీవ్స్ లాగా ఉంటాయి. కింద బ్రోచ్ ఫ్లవర్ లాగా ఇచ్చారు, లోపల లైనింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సేమ్ క్లాత్ ఉంటుందండి. జిబ్ అనేది ఉంటుంది మనకి ఫ్రాక్ వేసుకోవడానికి. ఈ విధంగా 2 threads అనేది ఇచ్చారు. ఇది ఇంకొక డిజైనర్ ఫ్రాక్. నెక్ కి స్టోన్ లేస్ అనేది ఇచ్చారు ఈ విధంగా. నెక్స్ట్ క్రింద ఫ్లవర్స్ బ్రోచ్ లాగా ఇచ్చారు, లోపల లైనింగ్ అనేది ఈ విధంగా 3 layers లో ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే ఫ్రంట్ సైడ్ ఏ విధంగా క్లాత్ ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అదే విధమైన క్లాత్ ఉంటుంది. ఇవి ముడి వేసుకోవడానికి 2 threads ఇచ్చారు. ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ పైన మనకి ఈ విధంగా బ్రోచ్ లాగా ఉంటుంది. కింద మాత్రం మొత్తం ఈ విధంగా మనకి పెయింటింగ్ వస్తుంది, లోపల మొత్తం లైనింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది ఈ విధంగా. 2 threads ఇచ్చారు ముడి వేసుకోవడానికి. జిప్ ఉంటుంది మనకు, ఫ్లేర్ అయితే చాలా బాగుంటుందండి. మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా 3/4 హ్యాండ్స్ ఇచ్చారండి.